ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చేటప్పుడు మనం ఇంటి దగ్గరనే ఉండవలసిన అవసరం అయితే లేదు మనం సంపులో ఫ్లోట్ వాల్ బీచ్కుంటే సరిపోతుంది అదే ఆటోమేటిక్గా సంపుని నిండి పెడుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు సంపులో ఇప్పుడు నీళ్ళు అనేది వస్తున్నాయి సంపు నిండగానే ఆటోమేటిక్గా ఫ్లోట్ వాల్ నీటిని బంద్ చేస్తుంది మనం సంపులో ఫ్లోట్ వాల్ బీచ్కున్నట్లయితే మనకి స్టాక్ అనేది పెడుతుంది నీటిని ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ మనం లైన్ గీసాము కదా ఈ లైన్ కాటికి నీళ్ళు రాగానే ఇక్కడ ఉండే ఫుట్బాల్ అనేది నీటిలో తేలాడుతుంది అనమాట అప్పుడు మనకి నీళ్ళు అనేది బంద్ అవుతాయి అదే మనం మోటర్ వేసినట్లయితే మరీ గ్యాప్ వస్తుంది కదా అప్పుడు మరీ ఫుట్బాల్ అనేది కిందకి వస్తుంది అప్పుడు మరీ నీటిని అనేది నింపుతుంది మనం సంపలో వాటర్ లెవెల్ ఎక్కడ దాకా పెట్టామో అక్కడ దాకా ఎప్పుడు నీటిని అనేది నింపుతుంది అనమాట చూడండి మనకి ఆ లెవెల్కి నీళ్లు రాగానే ఈ ఫ్లోట్ వాల్ అనేది పైకి వస్తుంది అప్పుడు నీటిని బంద్ చేస్తుంది ఈ ఫ్లోట్ వాల్ బీచ్కోవడం ద్వారా నీళ్ళు వచ్చేటప్పుడు సంపుని నిండి పెట్టుకోవాలనే శ్రమ అలాగే టైం కూడా మనకి ఆదా అవుతుంది దీన్ని మనం ఎలా బీగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట ప్యాకింగ్ దీన్ని మనం ఫ్లోట్ వాల్ అంటాము ఇది మనకి ముక్కలు ఇంచ్ అలాగే వన్ ఇంచ్ సైజులో వస్తుంది దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి వాటర్ టెక్ ఇక్కడ మీరు చూడవచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల పద్నాలుగు రూపాయలు అనేది ఉంది నేను దీన్ని ఎందుకు తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను మీరు అక్కడైతే చూడవచ్చు దీన్ని మనం ఓపెన్ చేద్దాం ఇందులో వచ్చేసరికి ఒక రాడ్ ఇచ్చారు చూడండి అలాగే ఇది వచ్చేసరికి ఫుట్బాల్ చూడండి ఇది మనకి నీటిలో తేలాడుతుంది అలాగే ఇందులో వచ్చేసరికి బాక్స్ ఇచ్చారు చూడండి ఇది మనకి త్రీ ఇయర్స్ వ్యారంటీ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి లోపల ఇలా ఉంటుంది ట్వంటీ ఎంఎం ఫ్లోట్ వాల్ అంటే ముక్కాలని సైజు దీన్ని మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకి ఫ్లోట్ వాల్ ఇలా ఉందనమాట ఇదే మనకి నీళ్ళని ఆటోమేటిక్గా బంద్ చేస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఇలా కిందకి రాగానే మనకి గ్యాప్ అనేది వస్తుంది అక్కడ చూడండి మధ్యలో అదే పైకి రాగానే గ్యాప్ అనేది క్లోజ్ అవుతుంది అప్పుడు నీటిని బంద్ చేస్తుంది సో ఇప్పుడు మనం దీన్ని బిగించి చూద్దాం ఈ రాడ్ని ఇక్కడ బిగించాలి ఇలా బిగించిన తర్వాత మరొక సైడ్ ఫుట్బాల్ అనేది బిగించాలి చూడండి ఈ ఫుట్బాల్కి ఇక్కడ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్కి ఈ రాడ్ని ఎక్కించాలి ఇలా రాడికి ఒకవైపు ఫుట్బాల్ మరొక వైపు బాల్ బీయించాలి తర్వాత దీన్ని స్పానర్తో బీయించుకోవాలి ఇలా రెండు వైపులా బీయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం ఫుట్బాల్ అనేది బీయించుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ ఎంటీ అనేది బీయించుకోవాలి ఫస్ట్ దీన్ని బయటకు అనేది తీయాలి ఇలా తీసిన తర్వాత ఈ వాచ్లు కూడా బయటకు తీసుకోవాలి తర్వాత మనం దీన్ని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ వాచర్లు అనేది వేసుకోవాలి టెప్లాన్ టేప్ అనేది తీసుకోవాలి ఈ థ్రెడ్లకు అనేది మనం టెప్లాన్ టేప్ అనేది వేసుకోవాలి రెండు థ్రెడ్లు వదిలేసుకున్న తర్వాత టెప్లాన్ టేప్ వేసుకోవాలి టెప్ టేప్ లేదు అనుకుంటే దీనిపైన దారం వేసుకొని తర్వాత స్పెలాగ్ వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం థ్రెడ్లకి అనేది టెప్ టేప్ వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం ఎఫ్టీఏ తీసుకోవాలి చూడండి లోపల వైపు థ్రెడ్లు అనేది ఉన్నాయి ఈ ఎఫ్టీఏను ఫ్లోట్ వాల్కి బిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండాట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం బిగించుకోవాలి తర్వాత దీన్ని కూడా ఇటువైపు మనం తిప్పుకోవాలి అప్పుడు మనకి టైట్గా అనేది ఉంటుందన్నమాట ఇలా బీచ్కున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా రెంచ్తో టైట్గా తిప్పుకోవాలి అప్పుడు మనకి వాటర్ లీకేజ్ అనేది ఉంటుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం దీన్ని సంపులో బియించుకుందాం చూడండి ఇలా మనం బీయించుకోవాలి అంతే సింపుల్ ఇక నెక్స్ట్ మనం సంపులో బిగించుకుందాం దీన్ని ఇందులో ఏమేమి వచ్చాయనేది ఇక్కడ ఇచ్చారు లిస్టు చూడండి ఇక నెక్స్ట్ మనం ఈ ఫ్లోట్ వాల్ని సంపులో బిల్చుకుందాం ఇప్పుడు మనం ఏంటి సంపుకు అనేది బీస్తున్నాము ఫ్లోట్ వాల్ ఇక్కడ మనకి వాటర్ పైప్ అనేది పైకి వచ్చింది ఇక్కడ అక్కడి నుంచి లోపలికి వచ్చి చూడండి కొన్ని అయితే వాటర్ లైన్ కింద వస్తాయి మనం అక్కడ నుంచి ఎలువ వేసుకొని పైకి తెచ్చుకోవాలి మనకి ఎంత హైట్ వరకు వాటర్ కావాలో ఆ హైట్కి అనేది తెచ్చుకోవాలి మనం బయట పక్కనే తెచ్చుకున్నాము ఎలువ వేసుకొని మనం బేయించేటప్పుడు ఈ బాల్ పైన ఉండాలి ఈ ఫుట్బాల్ అనేది కిందకు ఉండాలి ఎప్పుడైతే సంపు నిండుతుందో అప్పుడు ఈ ఫుట్బాల్ పైకి వెళ్తుంది అప్పుడు నీళ్ళు అనేది బంద్ అవుతాయి ఎప్పుడైతే నీళ్లు తగ్గుతాయో అప్పుడు ఫుట్బాల్ అనేది కిందకు వస్తుంది అప్పుడు నీళ్ళు ఇక్కడ అలాగే ఇక్కడ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి చూడండి చూడండి ఫుట్బాల్కి స్టడీగా ఇక్కడికి నీళ్లు రాగానే ఫుట్బాల్ పైకి వస్తుంది అప్పుడు నీళ్ళు అనేది బంద్ అవుతాయి మనకి స్టాక్ అక్కడ దాకా ఉంటాయి అన్నమాట నీళ్లు నెక్స్ట్ మనం ఎఫ్టీఏకి పీవీసీ సాల్వెంట్ వేసుకోవాలి అలాగే పైప్ కూడా రెండు దానిలో కూడా మనం పీవీసీ సాల్వెంట్ వేసుకోవడం ద్వారా మనకి వాటర్ లీకేజ్ అనేది ఉండదు ఒక వేసుకోవద్దండి రెండు దాంట్లో కూడా వేసుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ మనకి వాటర్ పైకి రాగానే ఇలా మనకి ఫ్లోట్ వాల్ పైకి వస్తుంది అప్పుడు వాటర్ అనేది బంద్ అవుతాయి అంతే చాలా సింపుల్గా మనం బిగించుకోవచ్చు చూడండి ఇప్పుడు వాటర్ అనేది వస్తున్నాయి ఇక్కడికి వాటర్ రాగానే ఇక్కడ ఉండే ఫుట్బాల్ ఆటోమేటిక్గా పైక్ అనేది వస్తుంది అప్పుడు నీళ్ళు అనేది బంద్ అవుతాయి చూడండి ఎప్పుడైతే మనం మోటార్ వేస్తామో అప్పుడు నీళ్ళు తగ్గుతాయి కదా మరి ఫుట్బాల్ కిందకు వస్తుంది అప్పుడు మరీ నీళ్ళు అనేది వస్తాయి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అనుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ వచ్చేసరికి ఇర్ఫాన్ ఎలక్ట్రికల్ ఛానల్ ఈ ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడి నుంచి ఛానల్ లోకి వెళ్ళచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే